కరోనా దెబ్బకు మనుషులతో సహా పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఖమ్మం అర్బన్ మండలంలో ఉన్న 2 గోశాలలో ఉండే పశువులకు ఆహారం కరువై వెలవెలలాడుతున్నాయి. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య భారీ ఎత్తున పశుగ్రాసాన్ని సేకరించారు. 120 ట్రాక్టర్ల ద్వారా సత్తుపల్లి నుంచి ఖమ్మంలోని 2 గోశాలలకు పశుగ్రాసాన్ని తరలించారు. జీవితంలో ఎన్నో సేవలు చేసినా తనకు సంతృప్తి రాలేదని వెల్లడించారు. మోగజీవాలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఆయన సంతృప్తి వ్యక్తం చేసి ఆనందాన్ని తెలియజేశారు. కరోనా సందర్భంగా తెలంగాణలో నివసించే ఏ ఒక్క పౌరుడు ఆకలితో అలమటించకూడదు, మూగజీవాలు కూడా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపునందుకుంచుకొని సత్తుపల్లి నియోజకవర్గంలో మా నాయకులు ప్రజాప్రతినిధుల సహకారంతో 10,000 మంది వృత్తిదారులని గుర్తించి చేతి వృత్తుల మీద ఆధారపడిన కుటుంబాలకు సహాయం చేశాం. ఫైనల్గా మరి ఈరోజు భగవత్ సమానం మన మాతృమూర్తిని ప్రేమించి గ్రామీణ రైతాంగం యొక్క జీవన విధానంతో ముడిపడిన గోవులను కూడా సంరక్షించాలనే ఉద్దేశంతో గోశాలకు 12 లక్షల రూపాయల విలువ కలిగిన గడ్డిని వితరణగా మా సత్తుపల్లి నియోజకవర్గం సంబంధించిన మా అభిమానులు, మండల ప్రెసిడెంట్సు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, ఆత్మ చైర్మన్, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వం యొక్క సహకారంతో ఈరోజు ఒక పెద్ద వితరణ కార్యక్రమాన్ని పూనుకుంటే స్వచ్ఛందంగా ఖమ్మానికి 120 కిలోమీటర్ల దూరం నుంచి ఈరోజు 126 ట్రాక్టర్ల వరిగడ్డిని వితరణగా 2 గోశాలకు ఇవ్వడం జరిగింది. అంటే ఇది బహుశా భారతదేశంలో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మేము చేసిన ప్రజా జీవితంలో ఇంతకంటే మించిన కార్యక్రమం, మా జీవితంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమం. మా పిలుపుని అందుకొని మా రైతాంగం చేపట్టిన ఈ కార్యక్రమానికి వాళ్ళకి 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ